ఆ సిపి ఏం మాట్లాడారు అనకేదలు అది పేపర్ లీకేజ్ కును మాల్ ప్రాక్టీస్ తెలవదన్నది ఆ సిపికి మొన్న ఏం చెప్పిండు సాయంత్రం అంటే బండి సంజయ్కి వచ్చిందంట బండి సంజయ్కి షేర్ చేసినట్టు ఆయన ఎవరో షేర్ ఇస్తే నాకేం సంబంధం ఉంటుంది ఎవరో షేర్ చేస్తే నాకేం సంబంధం ఉంటుంది లీకేజ్ అంటే ఏంటి ఎగ్జామ్ కంటే ముందు పేపర్ బయటకు వస్తే దాన్ని లీకేజ్ అంటారు లీక్ పేపర్ లీకేజ్ అంటారు ఎగ్జామ్ స్టార్ట్ అయినాక ఎవరు ఎందుకు పోయారు మొబైల్ లోపలికి ఎట్లా పోయింది అప్పుడు మేము కుట్ర చేసినామా మరి నీ చాతకంతానం నువ్వు డ్యూటీ వేయలే పోలీసు వాళ్ళకి డ్యూటీ వేయలే మీరే కుట్ర వండిరు కుట్ర వండి దాన్ని మా వినట్టాలి మరి అరే మీ చేతిలో ప్రభుత్వం ఉంది మీరే మరి సిట్టింజర్తో విచారణ జరపండి ఉన్న అభ్యంతరాలు ఏంది చేయి సిపి ప్రమాణం చేయి తెలియదు అన్ని సంగతి తెలియదు అని మాకు ప్రమాణం చేయి అన్ని సబ్మిట్ నల్గొండలో చేసినప్పుడు ఏం చేసిర్రు ఖమ్మంలో జరిగినప్పుడు ఏం చేసిర్రు ఎవరు ఏం చేసిర్రు విజయవాడ జరిగినప్పుడు ఏం చేసిర్రు ఎవరు పొట్టుపొట్టు హాస్టల్ సంపాదించారు పోలీస్ వ్యవస్థను అవమానపరచడం వివరిస్తారు కొంతమంది అధికారులు కానిస్టేబుల్ ఏఎస్ఐలు చాలామంది బాధపడుతున్నారు సార్ ఏమవుతుందో మాకు తెలియస్తారంటున్నారు మిమ్మల్ని ఏ తీసుకోబోతున్నారు ఎందుకు తీసుకోబోతున్నారో మాకు తెలియస్తారంటున్నారు అధికారులే మొన్న వచ్చారు మా ఇంటికి వచ్చారు మా అత్తమ్మ చనిపోయిందన్న ఇంట్లో ఏడుస్తున్నారు ఇంట్లో కోలుకొని దెబ్బ తగిలింది ఇంట్లో ఏడుస్తున్నారు మొన్న పక్షి పడితే పక్షి ముట్లే నన్ను కన్న కొడుకులకి చూసుకున్నది మా అమ్మ తర్వాత ఇంట్లో ఏడిస్తే మా మోడీ గారి యొక్క ఆలోచన మోడీ గారి యొక్క మా పార్టీ సిద్ధాంతం మా పార్టీ ఆలోచన మోడీ గారి యొక్క ఆలోచన నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ ఫ్యామిలీ లాస్ట్ కానీ మా కుటుంబ సభ్యులు ఏడితే ఇలా పక్షి పట్టడానికి మొన్న రాత్రి వచ్చిన ఇంటి ముంగట మా అత్తమ్మ చనిపోయిన మా అత్తమ్మ ఫోటో అత్తమ్మ గారి ఫోటోస్ ఉన్నాయి టెంట్ ఉంది ఇంట్లో ఏడుస్తున్నారు ఒళ్ళు కాబట్టి ఏడుస్తున్నారు కానీ పోలీసు వాళ్ళకి కనికరం లేదు కరీంనగర్ పోలీసు వాళ్ళకు వాళ్ళు పోస్టుల కోసం పోస్టుల కోసం పనిచేస్తారు పైసల కోసం పనిచేస్తారు వాళ్ళు ఎందుకంటే గవర్నమెంటు ఒక పార్లమెంట్ ప్రజల చేత ఎన్నుకోబడ్డ పార్లమెంటు సభ్యుని ఆ సభ్యుని పట్ల వ్యవహరించే తీరు మీద ఇదా ఒక నోటీస్ లేదు ఎందుకు పట్టుకోబోతుందో తెలియదు ఎందుకు వచ్చిందో తెలియదు ఏం కేసు చెప్పారు ఇదా మీరు వివరించారు ఇంటి ప్రభుత్వం మళ్ళీ వస్తారు ఇటు ఇటువంటి వాళ్ళు చేస్తారంటే మళ్ళీ ఏ ప్రభుత్వం ప్రభుత్వం మళ్ళీ సంఘటన వస్తారు మీకు కింది స్థాయి సిబ్బంది అడగండి మీ వ్యవహారశాలు చూసి నవ్వుకుంటున్నారు ఈ కొంతమంది అధికారుల వ్యవహారశాల వల్ల కానిస్టేబుల్ ఎందుకు ఉద్యోగం చేస్తున్నామన్న ఫీలింగ్ వచ్చింది వాళ్ళకి ఇంత కష్టపడితే వాళ్ళకు కనీసం వాళ్ళకు ఫెసిలిటీస్ ఇస్తలేరు వాళ్ళకి రావాలని బెనిఫిట్స్ ఇస్తలేరు పోలీసు వాళ్ళకు సాయలు చూడసరిగా ఇస్తలేవు గొడ్డు చాకిరీ చేస్తున్నారు మమ్మల్ని పొట్టుపొట్టు కొట్టిపిస్తున్నారు